हेलो स्टूडेंट्स, वेलकम बैक टू रवितेज इंग्लिश यूट्यूब चैनल। स्टूडेंट्स, वीडियो में मनमु आंध्र प्रदेश की संबंधी 10th क्लास इंग्लिश सिलेबस स्टूडेंट्स मन एपी 10th क्लास इंग्लिश वे टोटल 6 यूनिट्स मन सिलेबस डिवाइड जरिगिंदन्नमाट। प्रति यूनिट की कूडा 6 यूनिट्स की कूडा 6 डिफरेंट थीम्स इव्वडम जरिगिंदि। मुंदु आ 6 थीम्स चूद्दाम। मुंदुगा यूनिट 1 की पर्सनालिटी डेवलपमेंट अनेटुवंटि थीम यूनिट 1 लो उंटुंदि। यूनिट 2 वच्चेसि विट अंड ह्यूमन अनेटुवंटि थीम तो उंटुंदि। यूनिट 3 वच्चेसि ह्यूमन रिलेशन्स अनेटुवंटि थीम तो उंटुंदि। यूनिट 4 వచ్చేసి ఫిల్మ్స్ అండ్ థియేటర్స్ అనేటువంటి థీమ్ తో ఉంటుంది। యూనిట్ 5 వచ్చేసి బయోడైవర్సిటీ అనేటువంటి థీమ్ తో ఉంటుంది। యూనిట్ 6 వచ్చేసి నేషన్ అండ్ డైవర్సిటీ అనేటువంటి థీమ్ తో అయితే యూనిట్ 6 ఉంటుంది। ప్రతి యూనిట్ లో కూడా మళ్ళీ 3 రీడింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది। ఈ 3D రీడింగ్స్ లో ప్రోజ్ లెసన్స్, తర్వాత పోయమ్స్, తర్వాత డ్రామాస్, తర్వాత ఇంటర్వ్యూస్ అయితే ఇందులో చాలా డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించినటువంటి లెసన్స్ అయితే వస్తాయి। ముందుగా యూనిట్ 1 పర్సనాలిటీ డెవలప్మెంట్ థీమ్ లో ఉన్నటువంటి ఆ 3 రీడింగ్స్ ఏంటో చూద్దాం। ముందుగా ఏ రీడింగ్ నేమ్ వచ్చేసి యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్ అనేటువంటి ఒక బయోగ్రఫీ అన్నమాట। నీకు 6 కి సంబంధించినటువంటి బయోగ్రఫీ అయితే ఈ లెసన్ గా ఇవ్వడం జరిగింది। యూనిట్ 2 వచ్చేసి ఎవరీ సక్సెస్ స్టోరీ ఇస్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్ అని చెప్పి యూనిట్ 1 లో బి రీడింగ్ లో లెసన్ గా అయితే ఇవ్వడం జరిగింది। తర్వాత సి రీడింగ్ వచ్చేసి ఐ విల్ డు ఇట్ అనేటువంటి లెసన్ అయితే సి రీడింగ్ లో ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ యూనిట్ 2 విట్ అండ్ హ్యూమర్ థీమ్ లో ఏ రీడింగ్ అండ్ బి రీడింగ్ లో ద డియర్ డిపార్టెడ్ అనేటువంటి ఒక డ్రామా నైతే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గా ఏ రీడింగ్ బి రీడింగ్ లో అయితే ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ సి రీడింగ్ లో వచ్చేసి ద బ్రేవ్ పోర్టర్ అనేటువంటి ఒక లెసన్ అయితే ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ యూనిట్ 3 హ్యూమన్ రిలేషన్స్ లో 3 రీడింగ్స్ ని చూద్దాం। ముందుగా ఏ రీడింగ్ వచ్చేసి ద జర్నీ అనేటువంటి ఒక స్టోరీ, తర్వాత బి రీడింగ్ వచ్చేసి వన్స్ అపాన్ ఏ టైం అనేటువంటి ఒక పోయమ్ ని ఇవ్వడం జరిగింది, తర్వాత సి రీడింగ్ వచ్చేసి వాట్ ఈజ్ మై నేమ్ అనేటువంటి ఒక స్టోరీని అయితే ఇవ్వడం జరిగింది। అవి మన యూనిట్ 3 కి సంబంధించినటువంటి 3 రీడింగ్స్. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసి ఫిల్మ్స్ అండ్ థియేటర్స్ కి రిలేటెడ్ అయినటువంటి థీమ్ లో ఉన్నటువంటి ఆ 3 రీడింగ్స్ చూద్దాం। అందులో ఏ రీడింగ్ వచ్చేసి రెన్ డివోర్స్ విత్ రే, అది ఏ రీడింగ్ లెసన్. తర్వాత బి రీడింగ్ వచ్చేసి మాయా బజార్ అనేటువంటి ఫిల్మ్ కి సంబంధించి స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది, తర్వాత సి రీడింగ్ వచ్చేసి ఏ ట్రిబ్యూట్ అనేటువంటి ఒక లెసన్ అయితే సావిత్రి గారి గురించి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసి బయోడైవర్సిటీ అనేటువంటి థీమ్లో, ఇందులో ఏ రీడింగ్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అనేటువంటి లెసన్ ఉంటుంది, బి రీడింగ్లో వచ్చేసి ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ అనేటువంటి ఒక పోయమ్ అయితే ఉంటుంది, సి రీడింగ్లో వచ్చేసి ఏ టేల్ ఆఫ్ 3 విలేజెస్ అనేటువంటి ఒక లెసన్ అయితే ఉంటుంది। ఇందులో టోటల్గా యూనిట్ 5లో 3 రీడింగ్స్ అయితే ఇవి. నెక్స్ట్ యూనిట్ 6 వచ్చేసి నేషన్ అండ్ డైవర్సిటీ అనేటువంటి థీమ్లో ఉన్నటువంటి ఆ 3 రీడింగ్స్ ఏంటంటే, ఏ రీడింగ్ వచ్చేసి మై చైల్డ్హుడ్ అనేటువంటి ఒక లెసన్ అయితే ఉంటుంది, తర్వాత బి రీడింగ్లో వచ్చేసి ఏ ప్లీ ఫర్ ఇండియా అనేటువంటి ఒక పోయమ్ అయితే ఉంటుంది, సి రీడింగ్లో వచ్చేసి యూనిట్ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా అనేటువంటి ఒక లెసన్ అయితే ఇవ్వడం జరిగింది। ఇవి టోటల్గా మనకి ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి 6 యూనిట్స్, వాటి థీమ్స్, అంతేకాకుండా ఆ థీమ్స్కి రిలేటెడ్ అయినటువంటి స్టోరీస్ని, లెసన్స్ని, పోయమ్స్ని, డ్రామాస్ని వీళ్ళు ఏం చేసినారంటే మీకు ఏబిసి రీడింగ్స్గా అయితే ఇవ్వడం జరిగింది। మొత్తానికి ఇది మన ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్. ఇందులో ఉన్నటువంటి యూనిట్స్, థీమ్స్, రీడింగ్ టెక్స్ట్లు ఇవైతే, దీంతోపాటు గ్రామర్ టాపిక్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో మనము ఏపీ 10th క్లాస్ సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో మనము ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్లో ఇందులో ఉండేటువంటి గ్రామర్ పార్ట్స్ ఏమి, ఏ యూనిట్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి అన్ని విషయాలను అయితే తెలుసుకుంటాము। ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, ఖచ్చితంగా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సంబంధించినటువంటి లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్।